పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు కలిసి కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారని కర్నూలు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు సంజు కుమార్, కోడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, గూడూరు ప్రభాకర్, సత్రం రామకృష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని కూటమి సభ్యులు మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషదాయక విషయమని, ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో కూటమి సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని తెలియజేశారు. గెలిపించబోతున్నారు కూటమి. ఆల్రెడీ వైసీపీని చూస్తా ఉన్నాం. వైసీపీ వాళ్ళు వాళ్ళ క్యాడర్ తింటుంది తప్ప ఎవరు కూడా వాళ్ళకి ప్రజల సహకారం లేదు. వాళ్ళు ఓడిపోతున్నాం అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో చూసినామన్న, ఆ ఎన్నికల మేనిఫెస్టో ఏంది? పాత చింతకాయ పచ్చడే. కొత్త ధరం ఏమి లేదు. కొత్తగా ప్రజలకు ఏం చేస్తామనేది ఏం లేదు. అంటే అదే ఉంది. కాబట్టి మా ఎన్నికల మేనిఫెస్టో సూపర్ డూపర్, మేము గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీలు, 1 పార్లమెంటు మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో 1 ఎంపీ 1 కురవ సోదరునికి ఇచ్చాం, 2 వాల్మీకులకు ఇచ్చాం, 1 వైశ్యాసికి ఇచ్చాం, 1 ఈడిగకి ఇచ్చాం, అలాగే 1 దళితుడికి ఇచ్చాం. ఇలా లింగాయత్ వీరశైవ లింగాయత్ కోటి ఇచ్చాం. కాబట్టి ఇటువంటి మంచి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.